ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్. ఈ వీడియోలో నేను మీకు హ్యాకర్ అవ్వాలంటే ఏం చేయాలి, హ్యాకర్ అయిన తర్వాత శాలరీస్ అనేటివి ఎలా ఉంటాయి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హ్యాకర్స్ టైప్స్, ఎంతమంది హ్యాకర్స్ ఉంటారో కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తా, నేర్చుకోండి. టైప్ వన్ వచ్చేసి వైట్ హెడ్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్ వచ్చేసి చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే ఏమన్నా అన్లీగల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటారు. వీళ్ళు అన్లీగల్ పనులు మాత్రం అస్సలకే చేయరు, ఏది చేసినా సొసైటీ కోసమే చేస్తారు వీళ్ళు. వీళ్ళని వైట్ హెడ్ హ్యాకర్స్ అని అంటారు. వీళ్ళ వల్ల ఎవరికి హానికరం జరగదు, వీళ్ళు వైట్ హెడ్ హ్యాకర్స్. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ హెడ్ హ్యాకర్స్. వీళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్, సైబర్ క్రైమ్స్ క్రిమినల్స్ అనేటివి వీళ్ళు ఎక్కువ చేస్తారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళని పట్టుకోవడానికి వైట్ హెడ్ హ్యాకర్స్ సపోర్టింగ్ ఉంటుంది. బ్లాక్ హెడ్ హ్యాకర్స్ అంటే వీళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్. వీళ్ళు ఏ నిమిషం వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది కూడా తెలియదు, వీళ్ళ మైండ్ సెట్ని బట్టి వీళ్ళు చేస్తారు ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ టార్గెట్లో వచ్చేసి ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టంలోకి ర్యాన్సమ్వేర్ వైరస్ స్టోరేజన్ అనేటి వైరస్ని పంపి ఆ సిస్టమ్ ఫుల్ యాక్సెస్ వచ్చేసి వీళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు చేశారు. మళ్ళీ ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ వచ్చేసి టోటల్గా ఎన్క్రిప్ట్ చేసి వీళ్ళ కోడింగ్తోనే అది అన్లాక్ అయ్యేటట్టు చేస్తారు వీళ్ళు. వీళ్ళు చాలా డేంజర్గా పర్సన్స్. మెయిన్గా వీళ్ళకున్న హ్యాకింగ్ స్కిల్స్ని వీళ్ళు అన్లీగల్గా యూజ్ చేస్తారు. అన్లీగల్గా యూజ్ చేసడం అంటే ఇప్పుడు ఎవరికి తెలియకుండా వాళ్ళ సిస్టంలోకి వైరస్ అయినా ఏదైనా ఒక పంపించండి, ఇలా అన్లీగల్గా యూజ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు వచ్చేసి బ్లాక్ హెడ్ హ్యాకర్స్, బ్యాడ్ బాయ్స్. వీళ్ళను బ్లాక్ హెడ్ హ్యాకర్స్ అండ్ సైబర్ క్రిమినల్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రే హెడ్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే సిచ్యువేషన్ని బట్టి వీళ్ళ వర్క్ను చేస్తారు. ఏ సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటారో ఎవరికి తెలీదు, వీళ్ళని గ్రే హెడ్ హ్యాకర్స్ అంటారు. వీళ్ళు జస్ట్ థ్రిల్ కోసం థర్డ్ పార్టీ సిస్టమ్స్ని బ్రేక్ చేస్తారు, జస్ట్ థ్రిల్ కోసం చేస్తారు వాళ్ళు గ్రే హెడ్ హ్యాకర్స్. వీళ్ళు ఎక్కువగా డేటాబేస్లని క్రాక్ చేస్తారు, క్రెడిట్ కార్డ్ అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్స్ అని ఎవరిని అంటారు, క్రాకర్స్ అని ఎవరిని అంటారు. హ్యాకర్స్ అని ఎవరిని అంటారు అంటే ఇప్పుడు మనకు తెలియకుండా మన సిస్టంలోకి యాంటీవైరస్ని పంపి మన సిస్టమ్ని హ్యాక్ చేస్తారు కదా, వాళ్ళని హ్యాకర్స్ అంటారు. మరి క్రాకర్స్ అని ఎవరిని అంటారు అంటే ఇప్పుడు విండోస్ పాస్వర్డ్స్ను మనకు తెలియకుండా క్రాక్ చేస్తారు కదా, పాస్వర్డ్స్ క్రాకింగ్ చేసే వాళ్ళని క్రాకర్స్ అంటారు. అప్లికేషన్ కొన్ని పెయిడ్ అప్లికేషన్స్, పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి క్రాక్ చేసే వాళ్ళని క్రాకర్స్ అంటారు. హ్యాకర్స్కి క్రాకర్స్కి అనేటివి చాలా డిఫరెంట్ ఉంటుంది. హ్యాకర్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ దొరకరు. ఈ క్రాకర్స్కి వచ్చేసి వీళ్ళు కొంచెం టెక్నికల్గా హ్యాకర్స్ కన్నా తక్కువనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాకింగ్ నేర్చుకోవడానికి కొన్ని యాప్స్ ఉంటాయి, ట్యూటోరియల్స్ బుక్స్ లాంటివి, అవి నేను ఇక్కడ మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వచ్చేసి ఖాళీ లైనెక్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఖాళీ లైనెక్స్ కమెంట్స్ టోటల్ ఈ యాప్స్లో ఉంటే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హ్యాకింగ్ ట్యూటోరియల్స్. ఈ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ వచ్చేసి చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి, ఇందులో మీరు ఆ ట్యూటోరియల్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈస్ హ్యాకింగ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటాయి, టోటల్గా నేర్చుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాప్లో వచ్చేసి హ్యాకర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా ఉంటుంది, హ్యాకర్స్ ఎలా ఉంటారు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది, ఇది చాలా యూజ్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ విత్ ఫొటోస్తో సహా ఈ ట్యూటోరియల్ అనేది ఉంటుంది. బుక్లో వచ్చేసి చాలా స్టెప్ బై స్టెప్ విత్ ఫొటోస్తో సహా ఉంటుంది. ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ లింక్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాడు, ఆ లింక్స్ క్లిక్ చేస్తే కూడా మీకు మరిన్ని అప్డేట్స్ మీరు నేర్చుకోవచ్చు. ఖాళీ లైనెక్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి టోటల్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, విత్ ఫొటోస్తో సహా ఉంటుంది. అండ్ కమెంట్స్ని ఎలా యూజ్ చేయాలి అని కూడా ఉంటుంది ఇందులో, స్టెప్ బై స్టెప్ ఒకసారి చూడండి. ఇది మంచి అవకాశం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్లో వచ్చేసి అన్ని ట్యూటోరియల్స్ అనేటివి ఉంటాయి. ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఖాళీ లైనెక్స్. ఇది కూడా యాపే, ఇలా వచ్చేసి మీకు లెట్స్ స్టార్ట్ యాప్స్ అనేటివి వీడియోస్తో సహా ఇందులో మీకు ఉంటాయి చూడండి. ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఇందులో నేర్చుకోవడానికి చాలా బాగుంటాయి. యాప్ యాప్ మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, ప్లేస్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ యాప్ కూడా ఇది కూడా మీకు నీడ్ఫుల్గా ఉంటుంది, యూజ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.